హలో వెల్కమ్ టు తెలుగు బులెట్ తొలుత వెండితెరపై భార్యాభర్తలుగా నటించిన ఫాహద్ ఫాజిల్ నజ్రియా ఆ తర్వాత నిజ జీవితంలో భార్యాభర్తలుగా మారారు అయితే వాళ్ళ లవ్ స్టోరీ ఏంటో తెలుసుకుందాం మలయాళ క్యూట్ కపుల్ ఫహద్ ఫాజిల్ నజ్రియా నాజిమ్ గురించి అందరికీ తెలిసిందే ఒకప్పుడు రాజారాణి ఇటీవల అంటే సుందరానికి మూవీతో నజ్రియా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది అలాగే ఫహద్ పుష్ప మూవీతో టాలీవుడ్లో అడుగుపెట్టాడు మంచి అవకాశాలు వస్తున్న సమయంలోనే ఫహద్ ను పెళ్లి చేసుకుని సినిమాలకు దూరం అయింది నజరియా ఆ తర్వాత భార్య భర్తలు ఇద్దరు కలిసి ట్రాన్స్ అనే సినిమాలో నటించారు ఇంతకు వీరు ఎలా కలిసారు వీళ్ళ ప్రేమ కథ ఎదా మొదలైంది పెళ్లి వెనుకున్న ట్విస్టులు ఏంటి ఫహద్ ఫాజిల్ నజరియా నాజీ బెంగళూరు డేస్ మూవీలో భార్య భర్తలుగా నటించారు ఈ సినిమాలో వీళ్ళిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది అదే సినిమా సెట్స్ పై వీరి ప్రేమ కథకు పునాది పడింది ఈ సినిమాలో కపుల్స్ గా నటించిన ఈ జంట మూవీ విడుదలకు ముందే నిశ్చితార్థం చేసుకోబోతున్నట్టు ప్రకటించారు జనవరి రెండు వేల పద్నాలుగులో అధికారికంగా నిశ్చితార్థం చేసుకున్నారు ఆగస్టు ఇరవై ఒకటిన వివాహం చేసుకున్నారు పెళ్లి చేసుకుందామని ముందు ఎవరు చెప్పారు అని అడగ్గా ఫహద్ తో ప్రేమ గురించి ముందుగా ప్రస్తావించింది నజీయేనట సినిమా సెట్ లోనే ఫహద్ దగ్గరకు వెళ్లి తనను పెళ్లి చేసుకోమని అడిగిందట ఈ విషయాన్ని స్వయంగా ఫహద్ చెప్పారు జీవితాంతం ఆమె నన్ను జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పింది నాతో ఎవరు కూడా ఇలాంటి మాట చెప్పలేదు అలాంటి అమ్మాయి ప్రేమను ఎవరు కోరుకోరు అని ఆయన చెప్పుకొచ్చారు వివాహం తర్వాత నజ్రియా నటనకు దాదాపు నాలుగేళ్ల విరామం తీసుకుంది తన వివాహ జీవితంపై దృష్టి పెట్టింది ఆ సమయంలో ఫహద్ ఫాజిల్ ను వెనుకుండి నడిపించింది ఆ సమయంలో తన కెరీర్ లో వచ్చిన సక్సెస్ లో ఆమె శ్రమ చాలా ఉందని చెప్పారు ఫహద్ నేను నజ్రియాను పెళ్లి చేసుకున్న తర్వాత చాలా విజయాలు సాధించాను వాటిని ఒంటరిగా నేను సాధించలేనని తెలుసు అలా చెప్పుకొచ్చారు ఫహద్ ఫజీద్ నజ్రియా పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్ ఎదుర్కొన్నారు ఇద్దరి మధ్య వయసు భారీ తేడా ఉండడంతో బాగా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి పెళ్లినాటికి నజ్రియా వయసు పంతొమ్మిదేళ్లు కాగా ఫహద్కు ముప్పై రెండేళ్లు అంతేకాదు పెళ్లి తర్వాత నజ్రియాను నటించకుండా అడ్డుకున్నాడని విమర్శలు వచ్చాయి వాటన్నింటినీ జంట ఎదుర్కొని నిలబడింది పెళ్లి తర్వాత నాలుగేళ్లకు నజ్రియా అంజలి మీనా దర్శకత్వం వహించిన కూడేలో నటించింది పృథ్వీరాజ్ సుకుమారన్ పార్వతి తిరోవోతు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు అనంతరం నజ్రియా ఫాద్ ఫాజిల్ కలిసి ట్రాన్స్ అనే సినిమాలో కూడా నటించారు ప్రస్తుతం సక్సెస్ఫుల్ గా ఇద్దరు కెరీర్ కొనసాగిస్తున్నారు నజ్రియా తెలుగులో నటించిన అంటే సుందరానికి సినిమా మంచి టాక్ వచ్చిన హిట్ మాత్రం కుట్టలేదు అయితే ఫహద్ మాత్రం పుష్పతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ప్రస్తుతం పుష్ప టో సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు ఫహద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు